జిల్లాలోని రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమారస్వామి, కె హరికిషోర్, శ్రీనివాసులెడ్డి, వెంకటస్వామి, రాజారెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నెల్లూరు జిల్లాలో కరువు కాటకాలు చూసినట్టయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఇళ్లలో ఏసీ వేసుకుని నిద్రపోతున్నారు. కానీ అటువైపు చూసినట్టయితే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలు చూసినట్టయితే, వారి యొక్క పరిస్థితి చూసినట్టయితే, తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ నిధి యొక్క ప్రజా ప్రతినిధులు ఏసీ కారులో ఏసీలో తిరుగుతూ రైతులు ఎత్తుకున్నటువంటి సమస్యల మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమం చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన కలెక్టర్ ద్వారా ఈ జిల్లాలో నుండి సమస్యలని తీసుకోవడం జరుగుతున్నది. ఈరోజు ప్రధానమైన సమస్యల్లో ఒక రెవెన్యూ సమస్యలు. ఈరోజు రెవెన్యూ సమస్యల్లో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకి రైతులు బాధావస్థలు పట్టి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళకి వేలు వేలు లంచాలు ఇచ్చుకొని పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 సార్లు రైతు సదస్సులు పెట్టినా కూడా అవి పరిష్కారం కాలేదు. కాబట్టి కలెక్టర్ గారు ఈరోజు ఈ రెవెన్యూ సమస్యలది కలెక్టర్ గారి పరిధిలో ఉంటాయి కాబట్టి దాన్ని పరిష్కరించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సరైన లాభసాటి ధరలు నిర్ణయించలేదు. లాభసాటి ధరలు నిర్ణయాలు కనీస మద్దతు ధరలు ఇస్తుంది, అది ఏమాత్రం రైతులకి ఆమోదయోగ్యం కాదు. కాబట్టి మేము పండించిన పంటలకు ఖర్చులన్నీ పోను 50% లాభం వచ్చే విధంగా లాభసాటి నిర్ణయించాలని చెప్పి మేము కోరుకున్నాం. అదేవిధంగా 2015 ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న బాధలను గుర్తించి వెంటనే రైతులకి ఈ యొక్క లోన్లు మాఫీ చేయించడం కావచ్చు, వెంటనే లోన్లు ఇచ్చి పశువులకు మేత, తాగటానికి నీళ్లు. తెలుగు గంగ వెళ్తుంది, ఈ జిల్లా నుంచి తెలుగు గంగ వెళ్తుంది. ఇవాళ గూడూరు పరిసర గ్రామాలలో తాగటానికి నీళ్లు లేవంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండో వైపున ధాన్యం ధర వచ్చినప్పుడు ఈ జిల్లా యొక్క పరిస్థితి అగమ్యకు వచ్చిన ఏమిటంటే ధాన్యం రేటు ఎప్పుడు కూడా విజయవాడకి ఇక్కడికి 300 నుంచి 400 రూపాయలు గ్యాప్ ఉంటుంది. ఏమిటయ్యా అంటే ఈ యొక్క జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏసీలో తిరిగే వాళ్ళు కాబట్టి వాళ్ళకి రైతులతో అవసరం లేదు కాబట్టి దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే ధాన్యానికి లాభసాటి ధర ఇచ్చి కొనుగోలు చేయాలనేటువంటిది మా యొక్క డిమాండ్. రెండవ వైపున కాలవ చివర భూములు గల ఎండిపోయినట్టయితే 25,000 రూపాయలు ఎకరాకి మీరే ఇవ్వాలి, ఎందుకంటే మీరు నీళ్ళు ఇస్తారంటే మేము వేశాం. ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోయినట్టయితే బాధ్యత మీదే అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకోసమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఆ ఎండిపోయిన ప్రాంతానికి ఎకరానికి 25 రూపాయలు ఇవ్వాల్సినటువంటి 25,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితులు మీరే ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఎలక్ట్రిసిటీ విషయాలు చూసినట్టయితే ఇవాళ అప్లాన్లో ఉన్నటువంటి కావలి కావచ్చు, ఇవాళ మన యొక్క అనేక ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ కావచ్చు, అటు వెళ్ళినట్టు